థ్యాంక్స్ టు మానస్ గారు ఫర్ కమింగ్ దిస్ ఇస్ యువర్ ఒకేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓజీఎఫ్ ఇట్ నాట్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఓజీఎఫ్ ఓన్లీ గుడ్ ఫుడ్ సో అండ్ మిగతా రెస్టారెంట్లకి మా రెస్టారెంట్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే సో ఈ మధ్య రీసెంట్ చాలా చూస్తున్నాం అన్నీ కూడాను ఎక్స్వైజీ ఐ డోంట్ వాంట్ నేమ్ దెమ్ సో ఎక్స్వైజీ అని చెప్పేసి హోటల్లో రైట్ జరుగుతున్నాయి బొద్దింకలు వచ్చినాయి బల్లులు వచ్చాయి చాలా వచ్చాయని చెప్పేసి సో అంటే క్లోజ్డ్ కిచెన్కి ఓపెన్ కిచెన్కి ద డిఫరెన్స్ విల్ బి దేర్ బై డిఫాల్ట్ సో ఇన్ దట్ మేము ఇక్కడ వీఆర్ గివింగ్ ఏ కంప్లీట్ ఓపెన్ కిచెన్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ ఓపెన్ కిచెన్ ఇస్తున్నాం అనమాట సో దాంతోపాటు ఎవరన్నా క్యాటరింగ్ సర్వీసెస్ కానీ డైన్ కానీ తర్వాత వచ్చేసి 4 AM ఆల్సో వీఆర్ ప్లానింగ్ బై దిస్ మంత్ ఎండ్ సో కంప్లీట్గా మంచి ఫుడ్ ఇస్తామనే కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేసింది ఇది సో బేసికల్లీ మై బిజినెస్ ఇంటూ రియల్ ఎస్టేట్ కంప్లీట్లీ సో అండ్ ఫుడ్ అనేది ఒక ప్యాషన్తో స్టార్ట్ చేస్తుంది మార్జిన్ తక్కువ వచ్చినా పర్లేదు క్వాలిటీ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ దట్ ఇస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఓజీఎఫ్ అండ్ బై డిఫాల్ట్గా అందరికన్నా కూడా బెటర్ సర్వీసు బెటర్ క్వాలిటీ బెటర్ ప్రైస్ ఇస్తున్నాము దానిలో నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దెన్ ఓన్లీ ఆర్డర్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ ప్లాన్ ఫర్ దట్ హాయ్ అందరికీ నేను మీ మానస్ నాగులపల్లి సో టుడే ఓజీఎఫ్ లాంచ్ చేయడం జరిగింది ఇట్స్ రియలీ ఏ ప్లెజర్ టు లాంచ్ దిస్ వండర్ఫుల్ ఫుడ్ చైన్ సో అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఒంగోలియన్స్ ఓన్లీ గుడ్ ఫుడ్ అంటే ఆయనకి ఒంగోలు అని అంటున్నారు కానీ నెల్లూరు షెఫ్ గోవా షెఫ్ అందరు ఉన్నారు మీకు సీ ఫుడ్ కావాలంటే మంచి సీ ఫుడ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం గుడ్ క్వాలిటీ అంటే మీరు ఫస్టే చూస్తే ఇక్కడ నా ఫేవరెట్ మటన్ దమ్ బిర్యానీ అని ఉంది సో మంచి ప్రైజెస్లో మీకు గుడ్ క్వాలిటీ ఫుడ్ అనేది తప్పకుండా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది వై బికాస్ పర్సనల్గా నేను టేస్ట్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను నైస్ ఫుడ్ డెఫినెట్లీ యూల్ ఎంజాయ్ ఇట్ అండ్ ఇక్కడ ఏంటి అంటే అతను చెప్పినట్టుగా తారక్ గారు చెప్పినట్టుగా ఓపెన్ కిచెన్ ఎక్స్పీరియన్స్ సో యూ కెన్ సీ వాట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈస్ బీయింగ్ సర్వ్డ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యర్ ఐస్ సో మీకు నచ్చితేనే యూ కెన్ గివ్ అంటే క్యాటరింగ్ కూడా యూ కెన్ గివ్ ఆర్డర్ సో తప్పకుండా మీకు నచ్చుతుంది అండ్ డూ విజిట్ ఓజీఎఫ్ మాదాపూర్ మన కైతలాపూర్ ఫ్లైఓవర్ కింద ఉంటుంది ఆపోజిట్ కోహినూర్ సో తప్పకుండా విజిట్ చేసి డూ గివ్ యువర్ ఒపీనియన్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు అరవింద్ ఓజీఎఫ్ ఆపరేషన్స్ అండ్ కిచెన్ మొత్తం ఇన్ఛార్జ్ అండి నేను మేము హ్యాపీగా అనౌన్స్ చేస్తున్నాం ఓజీఎఫ్ అనేది ఓన్లీ గుడ్ ఫుడ్ ఈ ఓజీఎఫ్ అనేది ఎందుకు అర్థం వచ్చిందంటే యాక్చువల్గా ఒంగోలియన్ బేస్ మేము టిపికల్ తెలంగాణ అండ్ ఆంధ్ర రుచులతో హైదరాబాద్ వాసులకు సరికొత్త బిర్యానీ అందించడానికి మనము మాస్టర్ని కూడా అనంతపురం కర్నూలుని తెప్పించి డిఫరెంట్ టేస్ట్ వితౌట్ కలర్స్ స్పైసెస్ మామూలుగా రెస్టారెంట్ యూజువల్గా టేస్ట్ కోసం కలర్స్ కానీ పౌడర్స్ కానీ యాడ్ చేస్తారు అవి లేకుండా ప్యూర్ క్వాలిటీ హోమ్లీ ఫుడ్ ఓజీఎఫ్లో దొరుకుతుందని ఒక ట్రేడ్ మార్క్ తేవడానికి మేము ప్రయత్నిస్తున్నాము దానికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ మాకు సో ఓజీఎఫ్ అంటే ఓన్లీ గుడ్ ఫుడ్ మా యొక్క కొటేషన్ ఏమిటంటే రెవెన్యూ బేస్ కాదు కస్టమర్కి సర్వీస్ చేయాలి మంచి క్వాలిటీ అందించాలి వాళ్ళ ద్వారా మేము బిజినెస్ ఇన్పుట్ చేసుకోవాలి అది మా మెయిన్ కాన్సెప్ట్ మిలిటరీ ట్రైన్ మెయిన్ మీజింగ్ వచ్చేసి టిపికల్ నాన్ వెజ్ మా దగ్గర దొరకని నాన్ వెజ్ అంటే ఉండదు ఫిష్ ప్రాన్స్ చికెన్ మటన్ కస్టమర్ ఏ చాయిస్ అడిగితే ఆ చాయిస్ మీకు ఏ టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్ హోమ్లీ టేస్ట్ ఇస్తాం మేము వితిన్ ఒక 20-30 మినిట్స్లో మీరు ఎటువంటి ఆర్డర్ ఇచ్చినా కూడా హోమ్ డెలివరీ ఉండొద్దు మిలిటరీ ట్రైన్ అంటే మనకి కామన్గా మీరు హోటల్స్లో ఎట్లా ఉండదంటే గ్రేవీస్ యాడ్ చేసి ఈ పౌడర్స్ యాడ్ చేసి థిక్ గ్రేవీస్ అట్లా ఇస్తారు మనం న్యూట్రల్గా అల్లం పేస్ట్ టమాటాస్ యాడ్ చేసి ఆ వచ్చే యొక్క వాటర్తోనే కుక్ చేస్తాం మన హోమ్లో కనుక మన ఇంట్లో పాతకాలంలో తాతమ్మలు నానమ్మలు చేసిన వంట ఎట్లా ఉండదు అదే టేస్ట్ మన దగ్గర దొరుకుద్ది ప్రతి ఒక్కరూ హైదరాబాద్ వాసులు అందరూ వచ్చి యొక్క మా యొక్క టేస్ట్ చేసి మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి మా యొక్క బిజినెస్కి తోడ్పడాలని కోరుకుంటున్నాం లేదండి యాక్చువల్గా మేము 4 AM బిర్యానీ ఎందుకు ట్రెండింగ్కి పెట్టామంటే హైదరాబాద్లో 4 AM బిర్యానీ ఒక ట్రెండ్ నడుస్తుంది సో దాన్ని కూడా మేము క్యాప్చర్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి టూ మచ్ కాస్ట్ పే చేస్తూ మంచి క్వాలిటీ అందించట్లేదని చెప్పి మా సార్లో మా మేనేజ్మెంట్ యొక్క ఇబ్బంది ఉండబట్టి సో వాళ్ళ కోసం కానీ ఆ కస్టమర్స్ కోసం కానీ చాలా రీజనబుల్ ప్రైస్ ఒక 1/2 kg మటన్ వచ్చేసి మేము మినిమం 800 రూపీస్లోనే పెట్టేసి మంచి క్వాలిటీ మంచి ఫుడ్ బాస్మతి ప్యూర్ బాస్మతి రైస్తో మేము యాడ్ చేసే ఎటువంటి స్పైసెస్ అయినా కూడా మా ఓన్ స్పైసెస్తో ప్రిపేర్ చేస్తున్నాము మీరు ఒక వన్ టైం మీరు టేస్ట్ చేస్తే మీరే మాకు మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తారు ఓజీఎఫ్ అంటే మా అర్థం మేము ఒక బ్రాండ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం
ఓజీఎఫ్ అనేది ఎవరైనా సరే ఆలోచిస్తే ఆ గుడ్ ఫుడ్, అక్కడ గుడ్ ఫుడ్ తప్ప ఇంకోటి దొరకదు అనే బ్రాండ్ కోసం మేము ట్రై చేస్తున్నాం. టైమింగ్స్ 4 AM టు నైట్ 7 AM దాకా ఉంటుంది, 7 PM దాకా. ఇంకా మీకు జొమాటో స్విగ్గీ అప్ టు 11 దాకా ఉంటుంది. అవును సార్, అవునవును, ఎస్ సార్. అది ఇది యాక్చువల్గా అది ఒక రిస్క్ కాదండి. ప్రజెంట్ రెస్టారెంట్స్ హైదరాబాద్లో రోజుకి ఒక 10 రకాలు వస్తున్నాయి, మూసేస్తున్నారు, కొత్త కొత్త వస్తున్నాయి. కానీ ఏంటంటే మాకు మా మీనియర్స్ మీద ఒక నమ్మకం ఉంది, మా కిచెన్ మీద మాకు ఒక నమ్మకం ఉంది, మా షెఫ్స్ మీద మాకు ఒక నమ్మకం ఉంది. మేము కంపల్సరీ మంచిగా 100% సక్సెస్ చేయగలం. మాకు ఒక బ్రాండింగ్ ఉంది. మేము ఈ టైంలో అయినా ఇంత ఖర్చు పెట్టి చేసామంటే మా యొక్క బ్యాకప్ మాకు అంత ఉంది. మేము అంతే సక్సెస్ఫుల్గా ఇవ్వగలం. మనం ఏదో ఓపెన్ చేసాము, బిర్యానీ హండి వండేసాము, 2 కర్రీస్ పెట్టామని కాకుండా, మీరు ఒక పర్సన్గా కానీ, ఒక ఫ్యామిలీగా కానీ, ఒక యూత్గా కానీ, మీరు అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. కబాబ్స్ మేము కమింగ్ సూన్ ప్లాన్ చేస్తున్నాము. కామన్గా మనకి హైదరాబాద్ అంటే బిర్యానీ ఫేమస్. ఆ బిర్యానీని కూడా ఇది బెస్ట్ బిర్యానీ, ఇక్కడ ఈ బిర్యానీ ఇక్కడ మేము ఇంతవరకు తినలేదు అనే టేస్ట్ మీకు వన్స్ కంపల్సరీ వచ్చింది. సో హైదరాబాద్ ప్రజలందరూ మీకు కోరుకునేదండి, ఒక్కసారి విజిట్ చేయండి, మా ఓజీఎఫ్ బిర్యానీ టేస్ట్ చేయండి, మీ కామెంట్స్ ఇవ్వండి, మీ సజెషన్స్ తీసుకుంటాం, ఇంకొద్దిగా బెటర్గా మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. వేరే రెస్టారెంట్స్ మా స్పెషల్స్ ఏంటంటే అన్ని హోటల్స్కి మేము హోటల్స్ గురించి మేము కామెంట్స్ చేయకూడదు. కామన్గా మేము ప్రైసింగ్ రీజనబుల్గా పెట్టాము, క్వాంటిటీ మోర్ క్వాంటిటీ ఇస్తున్నాము, కస్టమర్ టేస్ట్ తగ్గట్టు వెళ్తున్నాము. బయట రెస్టారెంట్స్కి మాకున్న ఒక ఏంటంటే రెవెన్యూ అనేది మాకు బిజినెస్ కాదు, మాకు స్టెపింగ్ కావాలి, కస్టమర్స్ ఎక్కువ కావాలి, వాళ్ళకి మేము సర్వీస్ ఇవ్వాలి. ఆ సర్వీస్ మోడతో పాటు వాళ్ళ క్యాటరింగ్స్, మా ప్రజెంట్ క్యాటరింగ్స్ కూడా నడుస్తున్నాయి. ఆ క్యాటరింగ్స్ కూడా వాళ్ళ ద్వారా మాకు అందించాలి. అదొక్క మా మోటో తప్ప దీంట్లో రెవెన్యూ గ్యాదర్ చేసుకొని ఇవాళకి ఇవాళ దీన్ని హైప్ చేసుకోవాలని అవసరం లేదు. మాకు మా యొక్క ఫీడ్బ్యాక్స్ వరే వస్తాయి. మేము ప్రజెంట్ అయితే ఈ 4 AM బిర్యానీ ఏరియాస్లో ఒక 3-4 రెస్టారెంట్ మంచి బూమ్ నడుస్తున్నాయి. వాళ్ళకి మేము ఈక్వల్ పోటీ ఇవ్వడానికి గట్టిగా ట్రై చేస్తున్నాము. 100% విత్ ఇన్ డేస్లోనే మా బిర్యానీ కూడా ట్రేడ్ మార్క్ వచ్చింది. మీరే చూస్తారు యూట్యూబ్లో, వాటిలో ఫాలోవర్స్ కంపల్సరీ. ఓజీఎఫ్ అని మేము ఒక ట్రెండింగ్ నేమ్ పెట్టంగానే అదొక మూవీటికల్గా మాకు ఒక యూత్ ఫాలోయింగ్ వచ్చేసింది. దాన్ని మేము పోగొట్టుకోకుండా ఇప్పుడు నియర్ బై ఉన్న 4 AM బిర్యానీస్లో వాటిని మేము కంపల్సరీ వాళ్ళకి, వాళ్ళతో పాటు అవసరమైతే వాళ్ళని కూడా దాటి మేము ఫస్ట్ ర్యాంక్ వచ్చాయని ట్రై చేస్తున్నాం. మెయిన్ ఓపెన్ కిచెన్ పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే ఏసీ సోటి ఈ టైంలో లైవ్ కిచెన్, గెస్ట్ వ్యూ, కస్టమర్కి మనం ఏం చేస్తున్నాం లైవ్లో చూడొచ్చు. వాళ్ళు కూడా వచ్చి మనకు చెప్పొచ్చు నాకు ఇట్లా ఈ పౌడర్స్ యాడ్ చేయండి, ఇట్లా స్పైసెస్ యాడ్ చేయండి అని చెప్తాను. కస్టమర్కి కూడా ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్, నేను బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను, ఎవరో వెయిటర్ తెచ్చిచ్చారు కాకుండా నాకు ఈ టైప్లో కావాలి అని గెస్ట్ చెప్ను కూడా గెస్ట్ దగ్గరికి పంపిస్తాము. ఇది దీంతో పాటు ఏంటంటే మేము ఓపెన్ కిచెన్ పెట్టాను కానీ కూడా క్యాటరింగ్ కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఫుడ్ ట్రై చేసిన తర్వాత మాకు మంచి ఫీడ్బ్యాక్స్ వస్తాయి, వాళ్ళ ద్వారా మాకు క్యాటరింగ్స్ వస్తాయి. ఈ యొక్క ఓజీఎఫ్ బిజినెస్ కూడా అందరూ గెస్ట్ తోడ్పడతారని కోరుకుంటున్నాను. చాలా రీజనబుల్గా ఉండే సార్ రేట్స్. మీరు చూసుకుంటే ఈ ఏరియాస్లో మా రెస్టారెంట్కి పక్కన రెస్టారెంట్స్కి మినిమం 70 రూపీస్ వేరియేషన్ ఉంది. అయినా సరే మేము డబ్బులు రెవెన్యూ అవి చూసుకోవట్లేదు, క్వాలిటీ ఇద్దాము, ప్రాఫిట్స్ కాదు, మనకి బ్రేక్ ఈవెన్ అయినా పర్లేదు. మా ఓజీఎఫ్ బ్రాండ్ జనాల్లోకి వెళ్ళాలి, అదే మా మెయిన్ మోటో. 100% సార్, ఫస్ట్ డే టు లాస్ట్ డే ప్యూర్ క్వాలిటీ ఇస్తాము. ప్యూర్ హలాల్ మటన్ వాడుతున్నాము, ప్యూర్ హలాల్ చికెన్ వాడుతున్నాము, కంపల్సరీ ఘీ అయ్యే వాడుతున్నాము, సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాము. ఈ పౌడర్స్ కానీ ఏదైనా సరే మా బై హ్యాండ్ ప్రిపేర్ చేస్తారు, మొత్తం మేడం ద్వారా వస్తాయి హౌసెస్ నుంచి. త్రూ ఏదైనా సరే హోమ్ కిచెన్ లాగా ఉండదు తప్ప, ఏదో మీరు రెస్టారెంట్కి వచ్చి ఎక్కడో మనం బిర్యానీ తిన్నాము, ఆ స్పైస్ తిన్నాం అనేది ఉండదు. మీకు ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ఉండే హ్యాపీగా మీరు రెస్ట్ తీసుకోవచ్చు మా బిర్యానీ తింటే. వెజ్ కంపల్సరీ మా దగ్గర తందూరి ఐటమ్స్ ఉన్నాయి, బగారా రైస్ ఉండదు. ప్లెయిన్గా మేము వెజిటేరియన్స్కి శ్రావణ మాసం సందర్భంగా ప్యూర్ బగారా రైస్, టిపికల్ ఆంధ్ర ఫ్లేవర్తో గోంగూర చట్నీ, మంచి కర్డ్ రైతా, దాంతోపాటు కాంబినేషన్గా ఈ పన్నీర్ బటర్ మసాలా, క్యాజువల్ కర్రీస్, అట్లా ఒక ప్యాకేజెస్ కూడా రెడీ చేసాము, కాంబోస్ పెట్టేసాము. కంపల్సరీ వెజ్ వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు స్టాటర్స్ రెడీ ఉన్నాయి, మంచూరియాస్ కానీ, మంచి బుల్లెట్స్ కానీ, అట్లా ఐటమ్స్ కూడా కస్టమర్స్కి మేము వెజిటేరియన్ వాళ్ళని కూడా ఈక్వల్ నాన్ వెజ్ ఫుడ్ కానీ వాళ్ళు టేస్ట్ చేసి వెజిటేరియన్ ఆ టైప్లో ఇస్తున్నాం. క్యాటరింగ్స్ వచ్చేసి మేజర్గా మేము ఇస్తున్న ప్రజెంట్ క్యాటరింగ్స్ అంటే మేము కార్పొరేట్ సెక్టర్స్లో ఇస్తున్నాము, హెచ్ఆర్స్కి, వాళ్ళందరికీ, ఐటీ కంపెనీస్లో ఒక 10 కంపెనీస్తో ఇస్తున్నాము. సో మేము మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, బర్త్డే ఈవెంట్స్ కానీ,
కిట్టి పార్టీస్ కానీ ప్రతి 20 మెంబర్స్ నుంచి అప్ టు 2000 మెంబర్స్ వరకు ఎనీ క్యాటరింగ్ వన్ డే బిఫోర్ మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా మేము బై హోమ్ డెలివరీ ఇవ్వగలం. చేసుకోవచ్చు. ఒక 40 to 50 మెంబర్స్ హ్యాపీగా మీరు ఒక 4 అవర్స్ బిఫోర్ చెప్పిన కూడా ఇట్లా సేమ్ ఫ్లవర్ డెకారు వాళ్ళకు స్టేజ్ వేసేసి కంపల్సరీ ఒక థీమ్ లాగా ఇంట్లో గార్డెన్లో మన బర్త్డే పార్టీ ఎలా చేసుకుని అలానే మేము సెటప్ ఇస్తాం. షూర్ ఉంది సార్, ఫ్యూచర్లో మేము విత్ఇన్ మంత్స్లోనే మేము మాదాపూర్, గచ్చిబౌలి, అయ్యప్ప సొసైటీ, తర్వాత మోతిని అన్ని ఏరియాస్లో మన కర్రీస్ పాయింట్స్ అనుకుంటున్నాము, బిర్యానీ హబ్స్ అనుకుంటున్నాము. సేమ్ కంపల్సరీ మంచి మల్టీ క్యూజిన్ డైన్ ఏసీ రెస్టారెంట్ ఆ ఏరియాస్లో ప్లాన్ చేస్తున్నాము. సో మీది ఒక మాకు ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకొని విత్ఇన్ మంత్స్లోనే ఆ ప్లాన్ చేసుకుంటాం. విత్ఇన్ డేస్లోనే కర్రీస్ పాయింట్స్ అయితే ఒక 1 మంత్ 2 మంత్స్ స్టార్ట్ అవుతాయి, అవి కూడా మేము ఓపెన్ అవ్వాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. కంపల్సరీ రేపు కమిన్ వినాయక చవితి వస్తున్నాయి, వాటికి థీమ్స్ ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి, అన్ని షూ అన్ని రకాలు ఉంటాయి, డిఫరెంట్ మనం ప్లాన్ చేస్తున్నాము. రేపు వినాయక చవితి ఫ్యూచర్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు చేసుకోలేక ఉంటారు, దానికి కావాల్సిన టోటల్ సెటప్ మన పత్రిక కాడించి ఐ స్వీట్ ఐటమ్స్ కాడించి హాట్ ఐటమ్స్ కానీ మొత్తం ఒక కాంబో ప్లాన్ చేస్తున్నాము. దాన్ని కూడా ఒక చిన్న బ్రోచర్ ద్వారా మీ యూట్యూబ్ ద్వారా మన లైవ్ ద్వారా అందరికీ మేము షేర్ చేస్తాం. ఓజీఎఫ్ అంటే ఒకటే సార్ బ్రాండ్, ఓజీఎఫ్ అంటే ఓన్లీ గుడ్ ఫుడ్. ఆ ఓన్లీ గుడ్ ఫుడ్ బ్రాండ్ అనేది మేము జనాల్లోకి వెళ్ళాలి తప్ప ఈ మేము నేమ్స్ పెట్టాము ఫెయిల్ అవ్వకూడదు. సక్సెస్ రేషియో అనేది మాకు 100% ఉంది మాకు నమ్మకం, దాన్ని మేము తగ్గకుండా మేము ప్లాన్ చేసుకుంటాం సార్. ఓకే ఫైనల్గా నేను కస్టమర్స్ అందరినీ కోరుకుంటుంది, ఒకసారి మీరు మా ఓజీఎఫ్ రెస్టారెంట్ విజిట్ చేయండి, మా యొక్క ఫుడ్ని మీరు ఆస్వాదించండి, మీ ద్వారా 10 మందికి చెప్పండి, మీ యొక్క బెటర్ కామెంట్స్ మీ సజెషన్స్ ఇవ్వండి, మీరు మాకు ఒక అసోసియేషన్ అవ్వాలి, మేమంతా మీతో ఒక ఫ్యామిలీ గెచ్చర్ కంటిన్యూ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇది ఓజీఎఫ్ అనేది నియర్ బై కైతలాపూర్ ఫ్లైఓవర్ డౌన్లో ఉండదండి, కరెక్ట్గా ఫస్ట్ డౌన్లోనే మీకు మాదాపూర్ న్యూ సిగ్నల్స్ దగ్గర నుంచి కైతలాపూర్ ఫ్లైఓవర్ పక్కనే మన ఓజీఎఫ్ రెస్టారెంట్ ఉండదు. బై 4 AM టు నైట్ 7 AM వరకు 7 PM వరకు ఉంటుంది, ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు.